కాదు రెండు నిమిషాలు అప్పుడు వస్తాను మీరు మీరు బయలుదేరంగా బయలుదేరుతారు సీనుదా అందా ఫస్ట్ లో గాంధీ బొమ్మ దగ్గర ఈరోజు మాకు సంగభవన పూజకు వచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా మాకు సంగభవన నిర్మాణం కోసం 460,000 రూపాయలు శాంక్షన్ అయినాయి. దానికి కూడా మేము కృతజ్ఞతలుగా ఉంటాం ఇప్పటికైనా. అండ్ అట్ ద సేమ్ టైం మాకు ఇది సంగభవనానికి నిధులు కొంచెం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మాకు రిలీజ్ అయ్యేటట్టు కూడా సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మా తరఫున ఎలాంటి సహాయం ఉన్నా ఈకా నుంచి వాటికి కానీ ఏ విధంగా అయినా కూడా మేము సహాయపడడానికి మేము అందరం రెడీగానే ఉంటాం ఎనీ టైం. మన ప్రాంతంలో మేదర్లు అంటేనే అటవీ సంపద పైన, అడవులలో పెరిగే కంకా బొంగు పైన జీవిస్తూ ఉంటారు. గత కొన్ని దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యం వల్ల అడవులన్నీ అంతరించిపోయి మన రేచిపల్లి, రామాజపేట అదంతా ప్రాంతంలో ఎంతో కైరుగూడే, మనంతా కూడా చాలా కంకబొంగు ఉండే, అదంతా కూడా అంతరించిపోయింది. అది పోగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా సీలేరు ప్రాంతంలో కంకబొంగు చాలా ఎక్కువ లభించేది. అక్కడి నుండి తీసుకుని వచ్చి మన వాళ్ళు ఇక్కడ తడకలు చేయడం కానీ, బుట్టలు చేయడం కానీ, చాటలు చేయడం కానీ చేసేవాళ్ళు. అది కూడా ఇప్పుడున్న ప్రభుత్వాలు ఆ 7 మండలాలు పోలవరం ప్రాజెక్టులో కలిపి ఆంధ్రాకి ఇవ్వడంతో అక్కడ కూడా మనకి ఇప్పుడు కంకబొంగు వేరే రాష్ట్రంతో తెచ్చుకున్నంత పనైతే ఉంది. అంటే ఈ రకంగా పదే పదే మేదర్ల పట్ల నిర్లక్ష్యమైంది. దాంతోపాటు ఈ అత్యాధునిక పరిజ్ఞానంతో ప్లాస్టిక్ రావడం వాస్తవానికి మానవాళికి చేటు, కానీ తట్టలవే, బుట్టలవే, సాపలవే అన్నట్టు తయారైపోయింది. దానివల్ల కూడా మేదర్లకు వాళ్ళ కుల వృత్తి అనేది బాగా దెబ్బతినది. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత GO 59 అనుకుంటాం తీసుకొచ్చి ఎక్కడెక్కడైతే సొంత పొలాలు ఉంటాయి, అంతకుముందు ఎట్లుంటాయి అంటే టేక్ చెట్ల లారీ సొంత పొలాలలో కంకబొంగు తెచ్చుకున్నా జంగలాతో వచ్చి కేసు చేస్తారు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి అటవీ శాఖ వాళ్ళు. కానీ ఇప్పుడు ఒక వెసలుబాటు చేసారు, ఏమైనా భూమి ఉన్న వాళ్ళు రైతులు వాళ్ళ దాంట్లో కంకబొంగు ఉంటే అది మాత్రం వీళ్ళు తప్పక తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా నేను రాజకీయాల్లోకి వచ్చినాక చూస్తాను, చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది.
చాలామంది బీదవాళ్ళు కైరి గూడెమాడి దిక్కుపోయి చిన్న చిన్న బొంగు ఎక్కడో తోటలలో వేసుకుంటుంటే జంగల్కి వెళ్ళి తెచ్చినామని చెప్పి సైకిల్ గుంజుకుంటు గవే చిన్న చిన్న ఎంత గరిపోయాలే సైకిల్ గుంజుకుంటూ అది చేస్తూ ఉంటే నా వంతుగా అప్పుడప్పుడు సాయం చేస్తూ ఉన్నా. మరి ఏదేదైనా కానీ అడవులు సంరక్షించుకునే బాధ్యత ప్రభుత్వానికి ప్రజలకు రెండిద్దరూ మర్చిపోవడం వల్ల ఇవాళ పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నది. చూస్తున్నాం మనమే ఎండలు. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడ రికార్డ్ అయిందా అంటే ఒకనాడు పచ్చని అడవులతోటి ఉన్న జగిత్యాల ప్రాంతం రాష్ట్రంలో అత్యధిక వేడి ఈ ఎండాకాలం ఉండే మొత్తం రాష్ట్రంలో. మరి దీనికి బాధ్యత ఎవరు వహించాలో మీరు అర్థం చేసుకోవాలి. నేను నా వరకు శాసనసభ్యునిగా అడవులు నరకడలు ఎక్కడ కూడా సహకరిస్తాను. ఎక్కడా లేని కాడ పొడి భూములు గిరిజనులు చేసుకుంటారు అది ఓకే, కానీ దాని పేరు మీద అడవులు నరకడం ఇలా పర్యావరణాన్ని దెబ్బతీయడం అనేది నిజంగా దురదృష్టకరం. మనం చూస్తూ ఉన్నాం, మీరు కూడా ఇక్కడ చూస్తే చింతకుంట చెరువు ఎదురుగానే ఉన్నది, అది కూడా మొత్తం కాలుష్యానికి గురైంది, మొత్తం గుర్రపుడెక్క. కారణం ఏంది? కాలుష్యం గుర్రపుడెక్క పెరగడానికి స్వచ్ఛమైన నీరు ఉంటే రాదు. నీ కళ్ళపల్లి చెరువులో లేదు, అదే చింతకుంట చెరువు దెబ్బతినది. ఈ 15-20 సంవత్సరాల ఎటుబడి తాటి ఇళ్ళకి పర్మిషన్లు ఇచ్చి ఇస్తే ఇచ్చారు, ఒక డ్రైన్ లేదు, ఒక మోర్ లేదు, దాని అన్నీ తీసుకపోయి చెరువులో కలిపేసరికి ఆ మురుగు నీరు పోయి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయి అవన్నీ కూడా నీరు పెరుగుతున్నాయి. వాస్తవానికి కార్బన్ డైఆక్సైడ్ మనకు పనికిరాదు, చెట్టు చెమకు పనికొస్తుంది. ఆ గలీజు నీళ్లు చెరువులోకి పెట్టేసరికి ఆ చెట్టు చెమ పెరుగుతూ ఉంది. ఇవాళ గంగాపుత్రులకు నష్టమే, రజకులకు నష్టమే, సామాన్య ప్రజానికానికి నష్టమే. ఇవాళ 3 కోట్లు పెట్టి మేము మినీ ట్యాంక్ బండ్ చేస్తే ఇవాళ చెప్పాలంటే సంతృప్తికరంగా లేదు, ఎందుకంటే అక్కడ పోయిన దుర్గంధం. అని కారణం మరి మీరు అర్థం చేసుకోవచ్చు. నేను ఇవాళ కూడా కొందరు వచ్చి మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి అక్కడ పోటీ చేస్తామంటే చెప్పిన, ముందుగాల వాడి గురించి పట్టించుకుంటా అంటే తర్వాత నా దగ్గర టికెట్ రాని, లేకుంటే ఎవరు గెలిచినా పర్లేదు, అదే కాంగ్రెస్ వాళ్ళు గెలని గట్లనే ఉండని. కానీ మీరు ఎవరైనా మన పార్టీని చేస్తే మాత్రం పర్యావరణం నుంచి ఆలోచించే వాళ్ళు ఉంటేనే అభ్యర్థిగా రండి అని చెప్పి చెప్పడం జరిగింది చాలా స్పష్టంగా. మనం అందరం కూడా ఒక సామాజిక బాధ్యతగా ఈ చెట్లను పెంచుకోవాలి. మీ మీదలను కూడా ఓడుతూ ఉన్నా, ఎక్కడ ఎంత దూరమైనా ఏడ జాగ దొరికినా మీరు కూడా మీ కాళ్ళ మీద నిలబడాలంటే వృత్తి మీద నిలబడేటోళ్ళు. కొంత బీదవాళ్ళు ఉన్న వాళ్ళకి నాకు తెలుసు మీ స్థలాలు ఉండుకునే పరిస్థితి కూడా లేదు, కానీ కొంత మనం పెంచుకోవాలి. మరి ఈ రకంగా చేసుకున్నప్పుడే మన మీద వృత్తి ఉంటుంది, లేకపోతే మాత్రం టోటల్గా ఇప్పటికే నిర్వీర్యం అయిపోయింది, పూర్తిగా కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఈ ప్రభుత్వం వరకు మాత్రం ఒక వెసులుబాటు మాత్రం చేయగలిగింది. సంత భూమిలో ఉన్న కంక భూములు తీసుకొచ్చే విధంగా, జీవో అక్కడి నుంచి కేంద్రం నుంచి ఇప్పించే విధంగా మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. సూపూర్ కానీ, రేచిపెల్లె, ఇదంతా కూడా మన మహీంద్ర మేదర్ సంఘం వాళ్ళు ఉన్నారు. బీర్పూర్లో కూడా అక్కడ కూడా నిధులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భూపత్పూర్లో కూడా సంఘ భవనాలకు నిధులు ఇచ్చినాం. ఇంకా మున్ముందు కూడా మాతో అయినంత ప్రతి విషయంలో కూడా ఒక శాసనసభ్యునిగా మీ చెప్పేటివన్నీ కూడా నేను ఎన్ని పరిగణనలు తీసుకుని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మేదర్లు మీ కాళ్ళ మీద మీరు జీవించే విధంగా నేను చేస్తానని చెప్పాను.